అలాగైతేనే ఉండండి, దగ్గుబాటికి జగన్ విషమ పరీక్ష. ఒకటే కుటుంబం, భార్య బీజేపీలో, భర్త వైసీపీలో. పొద్దున లేస్తే పురంధేశ్వరి బీజేపీ నాయకురాలి హోదాలు, జగన్ను వైసీపీని తిట్టడమే పనిగా పెట్టుకుంటోంది. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైందన్న చర్చ ఆ పార్టీలో సాగుతోందట. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధీశ్వరి కొన్నాళ్ళ క్రితం వరకు కాంగ్రెస్లో వెలుగు వెలిగిన వీరిద్దరూ ఇప్పుడు ఏపీ రాజకీయంలో చిరోదారించుకున్నారు. పురంధేశ్వరి బీజేపీలో చేరగా ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు మొన్నటి ఎన్నికల ముందర వైసీపీలో చేరారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అక్కడితో ఆగితే అంతా అయిపోయేది, కానీ ఏపీ రాజకీయాల్లోకి బీజేపీ దూసుకొచ్చింది, టీడీపీ నేతలను లాగేసింది. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు అన్నీ ఇన్ని కావు. బీజేపీలో కీలక నాయకురాలైన పురంధేశ్వరి కూడా జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇలా భర్త దగ్గుబాటి వైసీపీలో ఉంటే భార్య పురంధేశ్వరి తిట్టడం వైసీపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించిందట. ఈ నేపథ్యంలో పురంధేశ్వరితో బీజేపీకి రాజీనామా చేయించాలని, లేదంటే దగ్గుబాటి వైసీపీని వేడాలని జగన్ అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పర్చూరు నియోజకవర్గ బాధ్యతలను తాజాగా దగ్గుబాటి రాకతో పార్టీ విడిన రామనాథం బాబుకు జగన్ అప్పగించినట్లు తెలిసింది. రామనాథం బాబు పర్చూరు నియోజకవర్గంలో యాక్టివ్ కావడంతో ఈ వ్యవహారంపై తేల్చుకునేందుకు దగ్గుబాటి తాజాగా జగన్ విజయసాయిరెడ్డిలను కలవడానికి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదట. సో ఇప్పుడు దగ్గుబాటికి రెండే దారులున్నాయన్న చర్చ పార్టీలో సాగుతోంది. పురంధేశ్వరితో సహా వైసీపీలో కొనసాగడం, లేదంటే వైసీపీని వీడి బీజేపీలో చేరిపోవడం. జగన్ను కలిశాక నిర్ణయం తీసుకుందామన్న ఆలోచనలు ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు దూరంగా దగ్గుబాటి హైదరాబాద్లో ఉంటున్నట్లు సమాచారం.